భారతీయ సంస్కృతిలో చెరువులకు ప్రత్యేక స్థానం ఉంది. ఇటు సాగుకు అటు తాగునీటికి చెరువే ఆధారం. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ వ్యవసాయం ఎక్కువగా చెరువుల మీదే ఆధారపడి సాగుతోంది. ఎంతో దూరదృష్టితో దశాబ్దాల క్రితం నిర్మించిన చెరువులు ఇప్పటికీ కోట్లాది మంది ప్రజల నీటి అవసరాలను తీరుస్తున్నాయి. అలాంటి వాటిలో నిర్మల్ జిల్లా సోన్ మండలం సంగంపేట చెరువు కూడా ఒకటి. దాదాపు 120 సంవత్సరాల చరిత్ర కలిగిన సంగంపేట చెరువుపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. నిర్మల్ జిల్లా సోన్ మండలం సంగంపేట చెరువును నిజాం కాలంలో 1903లో నిర్మించారు. దాదాపు 120 సంవత్సరాల క్రిందటే అప్పటి అధికారులు ఎంతో దూరదృష్టితో కిలోమీటర్ల మేర సర్వే నిర్వహించి నిర్మించిన ఈ చెరువు ఇప్పటికీ సోన్, సంగంపేట, గంజాల్, మూటాపూర్ గ్రామాల నీటి అవసరాలను తీరుస్తుంది. ఈ నాలుగు గ్రామాల ప్రజలు ఏటా రెండు పంటలు పండిస్తున్నారంటే అందుకు కారణం సంగంపేట చెరువునే చెప్పాలి. నిర్మించినప్పటి నుంచి ఇప్పటిదాకా 120 ఏళ్లలో ఈ చెరువు ఎండిన దాఖలాలు లేవు. చెరువు నిర్మించిన మొదట్లో 282 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించిన కాలక్రమంలో చెరువు విస్తీర్ణం నీటి సామర్థ్యాన్ని పెంచడంతో ప్రస్తుతం 1280 ఎకరాల ఆయుకట్టుకు సాగునీరు అందిస్తోంది. కేవలం సాగునీటి అవసరాల కోసమే కాకుండా ప్రజల తాగునీటి అవసరాలు తీరేలా, మూగజీవాల దాహార్తి తీరేలా ప్రత్యేక కాలువలు నిర్మించారు. వర్షాలు ఎక్కువగా కురిస్తే అదనపు నీరు గోదావరిలో కలిసేలా పక్కాగా ప్రణాళిక ప్రకారం చెరువు నిర్మాణం చేపట్టారు. దాదాపు 120 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ చెక్కు చెదరలేదని, సాగు తాగునీటి అవసరాలు తీర్చడమే కాకుండా మత్స్యకారులకు, వ్యవసాయ కూలీలకు ఈ చెరువు ద్వారానే ఉపాధి లభిస్తోందని నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామారావు తెలిపారు. చిన్న చిన్న మరమ్మతులు చేపడితే మరికొన్ని దశాబ్దాల పాటు ఈ చెరువు సేవలు అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 709 చెరువులు, చెక్ డ్యాంలు ఉన్నాయి. వాటి ద్వారా మైన ఇరిగేషన్ లో మనము దాదాపు 6000 ఎకరాలకు మనము అంటే రైతులకు నీటి సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీడియం ప్రాజెక్ట్స్ మనకు స్వర్ణ గడ్డెన్నబాబు ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు ఉన్నాయి మన డిస్టిక్లో. అట్లనే సదర్మాట ఒకటి ఓల్డ్ 104 సంవత్సరాల కింద సదర్మాట బ్యారేజీ ఒకటి, కాకుండా సదర్మాట అనికట్ బ్యారేజ్ వేరే, అనికట్ వేరే, ఒకటి ఖానాపూర్ దగ్గర ఉంది మనకు. అది మోర్ దాన్ 104 ఇయర్స్ అయిపోయింది అది. అదేవిధంగా మనకి ఇక్కడ సంగంపేటలో ఒక చెరువు కూడా సుమారు అంతకంటే ముందు కూడా దాదాపు 118 సంవత్సరాల కింద కట్టినటువంటి సంగంపేట చెరువు ఒకటి కన్స్ట్రక్షన్ చేయబడింది. దానికి కూడా దాదాపు క్యాచ్మెంట్ మనకు ఇప్పుడు మనం ఏదైతే ఈ మేడిపల్లి అవతల నుంచి కూడా ఏదైతే వచ్చే క్యాచ్మెంట్ అంతా ఉందో ఆ క్యాచ్మెంట్ అంతా కూడా జమ చేసి సంగంపేట దగ్గర చాలా పెద్ద అంటే దాదాపు పెద్ద ఆలోచనతో ఆ పీరియడ్లో మనకు 700 ఎకరాల కోసం డిజైన్ చేయబడ్డది. దానికి కట్టనే 1.6 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అప్పటి సిస్టము అంటే చాలా పగడిబందిగా ఉంది. ఇప్పటికి కూడా స్టిల్ ఆ చెరువుకు మాకు తెలిసేది ఎక్కువ మేజర్ రిపేర్స్ చేయాల్సిన అవసరం రాకుండానే ఇన్ని సంవత్సరాలు కూడా సరైవైంది. సంగంపేట చెరువు ఆధారంగానే ఏళ్ల తరబడి వ్యవసాయం చేస్తున్నామని, ఇప్పటిదాకా సాగునీటికి ఎటువంటి ఇబ్బంది కలగలేదంటే అందుకు కారణం సంగంపేట చెరువేనని చెబుతున్నారు చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.